Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది 3 సార్లు ఒలింపిక్ పతాక విజేత లిండ్సే వాన్ స్కైయింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈమె 3 సార్లు ఈ ఒలింపిక్ పతాక విజేతగా నిలిచింది. ఈమె యొక్క పేరు లిండ్సే వాన్. ఈమె ఇటీవల ఈ స్కైయింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈమె యొక్క పూర్తి పేరు లిండ్సే కరోలిన్ వాన్. ఈమె అమెరికా దేశం యొక్క స్కై రేసర్ లిండ్సే కరోలిన్ వాన్. ఈమె ఏ దేశానికి సంబంధించిన స్కై రేసర్? అమెరికా దేశానికి చెందిన స్కై రేసర్. కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ కుంభమేళా మీద 5 రూపాయల విలువ గల స్టాంప్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా మీద 5 రూపాయల విలువ గల ఒక స్టాంప్ని మన కేంద్ర టెలికాం మంత్రి అయిన మనోజ్ సిన్హా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆన్ లీడర్స్ అండ్ ఐకాన్స్ ఫ్రమ్ జిన్నా టు మోడీ పుస్తక రచయిత కుల్దీప్ నాయర్. సో ఇటీవల ఈ కుల్దీప్ నాయర్ రచించిన ఆన్ లీడర్స్ అండ్ ఐకాన్స్ ఫ్రమ్ జిన్నా టు మోడీ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ కుల్దీప్ నాయర్ మరణించి ఉన్నారు. సో ఇతని యొక్క ఆఖరి పుస్తకం ఆన్ లీడర్స్ ఐకాన్స్ ఫ్రమ్ జిన్నా టు మోడీ. సో దీన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ కుల్దీప్ నాయర్ 2019 పద్మభూషణ్ అవార్డుని పొందడం జరిగింది. ఇతను మరణానంతరం ఈ అవార్డుని పొంది ఉన్నారు. పద్మభూషణ్ అవార్డు అనేది మన భారతదేశంలో అందజేసే 3వ అత్యున్నత పౌర పురస్కారం. మన భారతదేశంలో అందజేసే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పురస్కారం. మన భారతదేశంలో అందజేసే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారం. మన భారతదేశంలో అందజేసే 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారం. ఈ పద్మభూషణ్ అవార్డు గ్రహీత కుల్దీప్ నాయర్ రచించిన ఆన్ లీడర్స్ అండ్ ఐకాన్స్ ఫ్రమ్ జిన్నా టు మోడీ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ కుల్దీప్ నాయర్ యొక్క ఆఖరి పుస్తకం ఆన్ లీడర్స్ అండ్ ఐకాన్స్ ఫ్రమ్ జిన్నా టు మోడీ. పౌరుల కోసం ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఇప్పటివరకు ఎవరైతే ఓటర్ కార్డుకి నమోదు చేసుకోలేదో వారు నమోదు చేసుకోవడం కోసంగా, అలాగే ఎవరైతే ఈ ఓటర్ కార్డులు పొంది ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లు కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఏమన్నా మాడిఫికేషన్స్ ఉన్నట్టయితే ఈ ఓటర్ కార్డులో వాటిని మాడిఫై చేసుకోవడం కోసంగా ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి 1950. అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కోసంగా ఒక మొబైల్ అప్లికేషన్ను కూడా భారత ఎన్నికల కమిషన్ ప్రారంభించడం జరిగింది. భారత ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీన్ని 1950 జనవరి 25 ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నుంచి మన భారతదేశంలో ప్రస్తుతం జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో జాతీయ ఓటర్ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 25 జరుపుకుంటారు. భారత ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారత ఎన్నికల కమిషన్ యొక్క ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. భారత ఎన్నికల కమిషన్ యొక్క ప్రస్తుత ఎన్నికల కమిషనర్ వచ్చేసి అశోక్ లవస. బీహార్ గవర్నర్ లాల్జీ టాండన్ మరియు యూనియన్ అగ్రికల్చర్ మంత్రి రాధామోహన్ సింగ్ సంయుక్తంగా మోతిహర్లో కృషి కుంభుని ప్రారంభించడం జరిగింది. కృషి కుంభ్. సో దీని మీద ఈ రైతులకి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బీహార్ రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన లాల్జీ టాండన్ అలాగే ప్రస్తుతం కేంద్ర అగ్రికల్చర్ మంత్రి రాధామోహన్ సింగ్ వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఒక ఎగ్జిబిషన్ లాగా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కృషి కుంభలో వచ్చేసి వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రోత్సహించి తద్వారా ఈ రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ఎలాగని చెప్పేసి దీని మీద కొన్ని స్టాల్స్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని మీద రైతులకి అక్కడ అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. సో ఈ ఆధునిక వ్యవసాయ టెక్నాలజీల గురించి మొత్తం 200 దుకాణాలు ఈ కృషి కుంభలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ రైతులకి దీని గురించి ఆధునిక వ్యవసాయ టెక్నాలజీల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, అలాగే ఈ ఆధునిక వ్యవసాయ టెక్నాలజీల గురించి అక్కడ సెమినార్లు నిర్వహించడం ఇలాంటివి ఈ కృషి కుంభలో చేస్తారు. సో దీన్ని ఈ బీహార్ రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన లాల్జీ టాండన్ అలాగే ప్రస్తుతం కేంద్ర అగ్రికల్చర్ మంత్రి అయిన రాధామోహన్ సింగ్ సంయుక్తంగా మోతిహర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. కృషి కుంభ్ 2019. కరాచీలో బహుళ జాతీయ నావిక అభ్యాసం అమన్ 19 ప్రారంభమైంది. బహుళ జాతీయ నావిక అభ్యాసం, దీని పేరు అమన్ 19. ఇది ఈ పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల ప్రారంభమైంది. దీంట్లో మన ప్రపంచం నుంచి మొత్తం 45 దేశాలు
పాల్గొనడం జరుగుతుంది. ఈ 45 దేశాలకు సంబంధించిన ఈ నావీలు ఈ అమన్ 19 ఈ నావిక అభ్యాసంలో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ మొత్తం కూడా కలిసి ఈ సముద్రం మీద ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఈ నావీలకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ ఒకరికొకరు తెలుసుకోవడం, వాటి మీద ట్రైనింగ్ అనేది ఈ అభ్యాసంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది పాకిస్తాన్లోని ఈ కరాచీలో ఈ అమన్ 19 ఈ జాతీయ నావిక అభ్యాసం ప్రారంభమైంది. అమన్ 19 నావిక అభ్యాసం, జాతీయ నావిక అభ్యాసం. సో దీంట్లో మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? మొత్తం 45 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఇస్లామాబాద్. పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఆరిఫ్ అల్వీ. పాకిస్తాన్ దేశం యొక్క కరెన్సీ పాకిస్తానీ రూపీ. ఏజిస్ గ్రహం బిల్ అవార్డు 2019 విజేత ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంకు ఏజిస్ గ్రహం బిల్ అవార్డు 2018 యొక్క విజేతగా నిలవడం జరిగింది. సో ఇక్కడ ఏజిస్ గ్రహం బిల్ అవార్డు 2018 ఈ ఇన్నోవేషన్ ఇన్ డేటా సైన్స్ కేటగిరీలో ఈ ఎస్ బ్యాంక్ యొక్క ప్రాజెక్ట్ అయిన ఎస్ ఎక్స్చేంజ్ ఎన్డీస్ ఎక్సెల్ ఈ ప్రాజెక్ట్ కోసంగా ఈ ఎస్ బ్యాంకు ఏజిస్ గ్రహం బిల్ అవార్డు 2018 యొక్క విజేతగా నిలవడం జరిగింది. ఏజిస్ గ్రహం బిల్ అవార్డు 2018 యొక్క గ్రహీత ఎవరు? సో అలా ఆప్షన్స్లో మనం చూసినట్టే ఎస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దీని యొక్క గ్రహీత వచ్చేసి ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ అనేది మన భారతదేశంలో 4వ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్. దీన్ని మన భారతదేశంలో 2004 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క స్థాపకులు వచ్చేసి రానా కపూర్, అశోక్ కపూర్. ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రహ్మదత్. ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ వచ్చేసి రావినీట్ గిల్. ఇతను 1వ తేదీ నుంచి ఈ ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. అబుదాబిలో 3వ అధికార న్యాయస్థాన భాషగా హిందీని ప్రకటించడం జరిగింది. అబుదాబిలో 3వ అధికార న్యాయస్థాన భాషగా ఏ భాషని ప్రకటించారు? హిందీ భాషని ప్రకటించారు. సో ఇక్కడ ఈ అబుదాబిలో ఈ అధికార న్యాయస్థాన భాషలుగా ప్రస్తుతం అరబిక్ అలాగే ఇంగ్లీషు ఇవి రెండు ఉన్నాయి. సో వీటితో పాటుగా ఇకపైన ఈ హిందీని కూడా ఇక్కడ అబుదాబిలో వీళ్ళు అధికార న్యాయస్థాన భాషగా ఉపయోగించడం జరుగుతుంది. అబుదాబి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, ఈ అబుదాబి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అరబికు అలాగే ఇంగ్లీషు దీంతో పాటుగా ఇకపైన ఈ హిందీని కూడా అధికార భాషగా ఉపయోగించాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అబుదాబి అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని. ప్రధాని మోడీ విశాఖపట్నం వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది. సో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్టర్డే మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకరోజు పర్యటనకై రావడం జరిగింది. సో ఇక్కడ విశాఖపట్నం వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ ఫెసిలిటీని ఇక్కడ ఇతను ప్రారంభించడం జరిగింది. 1.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ విశాఖపట్నం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వేషన్ ఫెసిలిటీని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వద్ద నుంచి ఇతను ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇనాగ్రేటెడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్స్ వశిష్ట అండ్ యశ్వన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ ద కృష్ణా గోదావరి ఆఫ్షోర్ బేసిన్. కృష్ణా గోదావరి ఆఫ్షోర్ బేసిన్లో ఉన్న ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్స్కి చెందిన వశిష్ట అలాగే యశ్వన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని కూడా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. మోడీ ఆల్సో లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ న్యూ టెర్మినల్ ఆఫ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అట్ కృష్ణపట్నం. కృష్ణపట్నంలో ఇక్కడ న్యూ టెర్మినల్, ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి చెందిన న్యూ టెర్మినల్ని నిర్మించడానికి దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్టర్డే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకరోజు పర్యటనకై రావడం జరిగింది. సో ఈ పర్యటనలో వీటన్నింటినీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈజిప్టు అధ్యక్షుడు ఎల్సిసి ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ యొక్క చైర్మన్గా ఈ ఈజిప్ట్ దేశం యొక్క అధ్యక్షుడైన ఎల్సిసి ఎన్నికవడం జరిగింది. ఈ ఆఫ్రికన్ యూనియన్ యొక్క మాజీ చైర్మన్ రవాండా దేశం యొక్క ప్రెసిడెంట్ పాల్ కగామే. ఇతను 1 సంవత్సరం పాటు ఈ ఆఫ్రికన్ యూనియన్ యొక్క చైర్మన్గా బాధ్యతలు వ్యవహరించడం జరిగింది. సో ఇతని తర్వాత ఇప్పుడు ఈ ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడైన ఎల్సిసి ఈ ఆఫ్రికన్ యూనియన్ యొక్క చైర్మన్గా ఎన్నికయ్యారు. 2019 ప్రపంచకప్ కోసం రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్గా నియమితులవడం జరిగింది. సో ఇక్కడ ఈ 2019 ప్రపంచకప్ కోసంగా ఈ ఆస్ట్రేలియా దేశం యొక్క క్రికెట్ జట్టుకి అసిస్టెంట్ కోచ్గా రికీ పాయింట్ని నియమించడం జరిగింది. ఈ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క ప్రస్తుత ప్రధాన శిక్షకుడు, ప్రధాన కోచ్ వచ్చేసి జస్టిస్ లాంగర్.
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2019 ఎక్కడ జరగనుంది? ఇంగ్లాండు మరియు వేల్స్లో ఇది జరగనుంది. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ వృద్ధాప్య పింఛన్లు అనేది 65 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపైన ఈ గిరిజనులకి ఈ 65 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి ఈ ఏజ్ అనేది తగ్గించడం జరిగింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి కేవలం 50 సంవత్సరాలు వచ్చినట్లయితే ఈ 50 సంవత్సరాలకే ఈ పింఛన్లు అనేది అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన సవరణని ఇటీవల చేయడం జరిగింది. ఇకపైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులకి 50 సంవత్సరాలకే పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. పంకజ్ టైటిల్ నెంబర్ 89. సో ఇటీవల మనం చూసినట్లయితే సీనియర్ స్నూకర్ జాతీయ ఛాంపియన్షిప్లో ఈ పంకజ్ విజేతగా నిలవడం జరిగింది. సో రికార్డు స్థాయిలో మొత్తం 9వ స్నూకర్ జాతీయ టైటిల్ని ఈ పంకజ్ అద్వానీ సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇతను ఈ మొత్తంగా మనం చూసినట్లయితే ఈ సీనియర్ స్థాయిలో ఇతనికి ఇప్పుడు ఇది 89వ టైటిల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో వచ్చేసి ఈ పంకజ్ లక్ష్మణ్ రావత్ పైన ఘన విజయం సాధించి ఈ సీనియర్ స్నూకర్ జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం జరిగింది. అలాగే ఈ స్నూకరు అలాగే బిలియర్డ్స్ వీటిల్లో కలిపి మొత్తంగా ఇతను ఇప్పటి వరకు 21 సార్లు ఈ జాతీయ ఛాంపియన్గా నిలిచి ఉన్నాడు. మహిళల్లో వచ్చేసి వర్ష ఈ జాతీయ ఛాంపియన్షిప్లో సీనియర్ స్నూకర్ జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం జరిగింది. సీనియర్ స్నూకర్ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో విజేత వచ్చేసి పంకజ్ అద్వానీ. మహిళల్లో వచ్చేసి వర్ష ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మేము ఫ్రీగా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాన్ని కూడా మీరు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ నోట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.